హరే కృష్ణ అందరికి భగవంతుడు మాట్లాడారు. ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. మిమ్మల్ని నేను అనుగ్రహిస్తున్నాను, నేను ప్రసన్నుణ్ణయ్యాను. ఎందుకు? భగవంతుడు నువ్వు డైరెక్ట్గా వస్తే రెస్పాండ్ అవ్వరు, శివుడి ద్వారా వచ్చారు కాబట్టి రెస్పాండ్ అయ్యారు. సో భగవంతుడే స్వయంగా ప్రత్యక్షమైనప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే, భగవంతుడు మనకి తనని రీచ్ అవ్వడానికి ఒక ఫార్ములా చెప్తారన్నమాట. సో ఆ ఫార్ములా ఇది. సో ఏమిటి అని అంటే, గురువు ద్వారా రాండి అని. సో గురువు లేకుండా వస్తే లభించరు. ఎందుకంటే గురువులు నియమ నిబంధనలు ఇస్తారు, గురువులు మన ఆధ్యాత్మిక ప్రోగ్రెస్ని చూస్తారు, మంచిగా భక్తి యోగంలో ఉంచేలా చేస్తారు. అదే గురువు లేకపోతే ఏమవుతుంది అని అంటే, మనకి ప్రశ్నించే వాళ్ళు ఉండరు, మనం ఇంకొకరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. సో సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేనప్పుడు, నియమ నిబంధనలు లేనప్పుడు ఏమవుతుంది అంటే, ఓకే ఈరోజు 16 మాలలు చేశాను, రేపు లేవలేను కదా, లేవలేను కాబట్టి 14 చేద్దాంలే, లేకపోతే 10 చేద్దాంలే, ఎవరున్నారు అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా, 10 చేస్తే సరిపోతుందిలే అని అనుకుంటాం. అదే గురువు ఉన్నాడు అనుకోండి, గురువుకి మనం సమాధానం చెప్పాలి, గురువుకి మనం ప్రామిస్ చేసాం. అందుకని మనము క్రమం తప్పకుండా నియమాలు అనేటువంటివి పాటించడం అనేటువంటిది జరుగుతుంది. సో అందుకు గురువు ఉండాలి, నియమ నిబంధనలు పాటించడం కోసం కూడా గురువు ఉండాలి, జ్ఞానం కూడా మనం గురువు ద్వారానే పొందాలి. అంటే భగవంతుని దర్శనం చేసుకోవడం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. సో భగవంతుని దర్శనం చేసుకోవడం అనేటువంటిది కళ్ళతో దర్శనం చేసుకోవడం, లేదు అంటే ఊహల్లో దర్శనం చేసుకోవడం, లేదు అంటే గుడికి వెళ్ళి మందిరంలో విగ్రహాన్ని చూస్తే కూడా భగవంతుని దర్శనం చేసుకున్నట్లే. సో ఇలా భగవంతుని దర్శనం చేసుకోవడం ఒకటి అయితే, తత్వంతో భగవంతుని దర్శనం చేసుకోవడం ఇంకొకటి. సో తత్వంతో భగవంతుని దర్శనం చేసుకోవాలి, అప్పుడు అది శాశ్వతంగా భగవంతుణ్ణి ధామానికి తీసుకెళ్లే విధంగా ఉంటుంది. అలా కాకుండా నాకు నేను చూడగలుగుతున్నాను అంటే, అసలు యాక్చువల్గా అయితే భగవంతుడు భౌతికమైనటువంటి కళ్ళకి కనపడరు. ఎందుకంటే భగవంతుడికి భౌతిక ఆకారం లేదు, భగవంతుడికి ఉన్నది ఆధ్యాత్మిక రూపం. సో ఆధ్యాత్మికమైనటువంటి రూపాన్ని భౌతికమైనటువంటి కళ్ళతో చూస్తే అది సాధ్యం కాదు. ఆ తత్వాన్ని అర్థం చేసుకొని, అంటే ఇప్పుడు ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే గురువులు చెప్పిన మాటలు వినాలి, శాస్త్రాల్లో ఏముందో రాసింది చదవాలి, ఇవన్నీ చదివితేనే మనకి ఆ తత్వం అర్థమవుతుంది. అప్పుడే మనం గురువుని, గురువు ద్వారా మనం భగవంతుని చేరుకోగలుగుతాం. అందుకని ఇక్కడ భగవంతుడు కూడా, మీరు శివుడి ద్వారా వచ్చారు కాబట్టి నేను త్వరగా ప్రసన్నమయ్యాను అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అక్కడికి కూడా శివుడి ద్వారా వెళ్ళినా కానీ ఎన్ని వేల సంవత్సరాలు చేశారండి తపస్సు? 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. శివుడు ఒక గురువు ఉంటేనే 10,000 సంవత్సరాలు పెట్టింది వాళ్ళకి. అది కూడా వాళ్ళకి శివగీతం ఉంటే, మనం నియమ నిబంధనలు పాటించకపోతే మనకి 8,000 సంవత్సరాలు పట్టాలి. కానీ మనం భక్తి యోగంలో ఉండే గురువు మనకు హామీ కూడా ఇస్తున్నారు, నేను మిమ్మల్ని భగవద్ధామానికి తీసుకెళ్తాను అని. కాబట్టి మనము కనీసంగా గురువు కూడా అవసరం లేదు, నేను భగవద్ధామానికి వెళ్ళిపోతాను అనుకుంటే సాధ్యం కాదు. గురువుని ఉండి గురువు చెప్పినటువంటి నియమ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించినటువంటి ప్రచేతసులకి 10,000 సంవత్సరాలు పట్టింది భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి. భగవంతుని ప్రసన్నం చేసుకున్న తర్వాత ఇంకా 8,00,000 సంవత్సరాలండి, 10 లక్షల దివ్య సంవత్సరాలు. దివ్య సంవత్సరాల పాటు వాళ్ళు ఇంద్రియ భోగం చేసిన తర్వాత కూడా వాళ్ళకి అప్పుడు ముక్తి అనేటువంటిది దొరుకుతుంది, అది అంతిమ లక్ష్యం. అయితే భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం కాబట్టి వీళ్ళు 10,00,000 సంవత్సరాల పాటు ఇంద్రియ భోగం చేసినా కానీ భక్తి యోగంలోనే ఉండగలిగారు. అందుకు వీళ్ళకి ఇచ్చినటువంటి వరదానం ఏమిటి అని అంటే, మీరు భక్తి యోగంలోనే ఉండేలా చూసుకునేటట్టు మీకు ఒక భార్యని నేను ప్రపోజ్ చేస్తున్నాను, ఆమె దగ్గరికి వెళ్ళి మీరు వివాహం చేసుకోండి అనేటువంటి విషయం చెప్తున్నారు, ఒక చక్కని భార్యని. సో ఆమె కూడా ఎవరంటే అప్సరసకి పుట్టినటువంటి ఆమె. సో అప్సరస అంటే మరి దేవతాలోకాల నుంచి వచ్చినటువంటి ఆమె, అంటే దేవతా లక్షణాలు ఉంటాయి ఆమెకు కూడా. భగవంతుడు ఆయన మాట్లాడడం జరిగింది, ఆయన వరం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ప్రచేతసులు మాట్లాడతారు. సో ప్రచేతసుల ప్రేయర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి. సో భగవంతుడు కనిపించకానే భక్తులు చేసే పని ఏంటండి? ప్రార్థన. ప్రచేతసులు ప్రార్థన చేస్తారు. భగవంతుణ్ణి మనము కళ్ళతో దర్శనం చేసుకోగానే మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి, పవిత్రులు అయిపోతాం. సో ఎంత ఇప్పుడు మామూలుగా భగవంతుడి పాదాలకు తగిలినటువంటి గంగా జలాన్ని తాకితేనే మనకు పవిత్రం అయిపోతున్నాము, మరి ఇక స్వయంగా భగవంతుడే వచ్చి మన కళ్ళ ముందు నిలబడితే ఎలా ఉంటుందని? మనకి పూర్తిగా పవిత్రం అయిపోతాం, ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి పాపాలు కూడా నాశనం అయిపోతాయి. భక్తుడు ఎప్పుడైతే భగవంతుడిని చూస్తున్నో ఇంకా ఇక సమస్త కష్టాలు తొలగిపోయినటువంటి భావన ఉంటుంది, ఎందుకంటే అంతకంటే అల్టిమేట్ ఇంకోటి ఉండదు భక్తుడికి. మరి ఇప్పుడు ప్రచేతసులు అలానే చూశారు, అది కూడా 8 హస్తాలు కలిగినటువంటి భగవంతుడి యొక్క రూపాన్ని చూడడం అనేటువంటిది జరిగింది. సో అయితే ఇంకొకటి అంటున్నారు, దేవుడిని పురుషార్థ ప్రదాత అన్నారు. పురుషార్థ ప్రదాత అంటే
ధర్మార్థకామ మోక్షాలను ఇవ్వగలిగినటువంటి వాడు. అంటే ఇక్కడ ఓన్లీ మీకు భౌతికమైనటువంటి సుఖాలే కాదు, మోక్షాన్ని కూడా ఇస్తారు భగవంతుడు. కృష్ణ భగవానుడికి మాత్రమే ఆ శక్తి ఉంది, లేదంటే ఏ పురుషావతారాలకైనా, భగవంతుడి యొక్క ఏ అవతారాలకైనా కానీ మోక్షాన్ని ఇచ్చేటువంటి శక్తి ఉంది. అంతేకాని భగవంతుడి అవతారాలు కానీ ఏ ఇతర అంశ అయినా మోక్షాన్ని ఇవ్వలేదు మనకి. కాకపోతే భౌతికమైనటువంటి లాభాన్ని ఇవ్వగలదు, అది కూడా వాళ్ళ శక్తి కొలది. పూర్తిగా మనకి అల్టిమేట్ లాభం ఏమన్నా కావాలి, భౌతిక విశ్వంలో ఇంకా అంతకు మించినటువంటి లాభం లేదు అన్నటువంటి లాభం మనకి ఏమైనా ఇవ్వాలి అంటే ఏ ఒక్క దేవత వల్ల ఇవ్వలేరు, అందరు దేవతలు కలిసి మాత్రమే ఇవ్వగలరు. మనం అందరు దేవతల్ని కలిసి మనము అది కూడా భౌతిక లోకంలో మనం అనుభవించగలిగేటువంటి అత్యుత్తమ లాభం. కాబట్టి మనకి ఆ అత్యుత్తమ లాభం కూడా మనకి భౌతిక లోకం కాబట్టి, అది భౌతిక లోకంలో ఉన్నటువంటి లాభం కాబట్టి దానికి శాశ్వత అనేది ఉండదు, శాశ్వతం అనేటువంటిది ఉండదు కాబట్టి అది కూడా అత్యుత్తమం కాదు. దానికంటే అత్యుత్తమమైనటువంటి లాభం ఏమిటి అంటే భగవంతుడికి భక్తియుత సేవ, అది ఆధ్యాత్మిక లోకంలోనే శాశ్వతంగా సాధ్యమవుతుంది. భౌతిక లోకంలో ఉన్నప్పుడు కూడా నువ్వు కనుక అలానే ఉండగలిగితే అది నీ అదృష్టం. యాక్చువల్గా భౌతిక లోకంలో శుద్ధ సత్వగుణం అనేటువంటిది లేదు, నువ్వు శుద్ధ సత్వగుణంలో నిలబడడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే భౌతిక లోకంలోనే లేదు శుద్ధ సత్వగుణం, ఓన్లీ సత్వగుణం ఉంది. సత్వగుణంలో ఏదో కొంత రజోగుణం తమో గుణం మిక్స్ అయ్యి ఉండడం వల్ల అది శుద్ధము కాదు, శుద్ధ సత్వగుణం కాదు. కాకపోతే ఉన్న గుణాల్లో కొంచెం బెస్ట్ గుణం ఏమిటి అంటే సత్వగుణం. ఆ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తికి రజోతమ గుణాలు లేవు అని కాదు, స్వల్పంగా ఉంటాయి. సో ఇలాంటి కనీసంగా నువ్వు సత్వగుణ స్థితిలో నిలబడడానికి ఈ దేవీ దేవతలు ఉపయోగపడేలా మనము భగవంతుడి యొక్క అంశులైనటువంటి, భగవంతుడి యొక్క సేవకులైనటువంటి, వైష్ణవులైనటువంటి దేవీ దేవతల ప్రార్థన అనేటువంటిది జరగాలి. వాళ్ళందరూ కలిసి మనకు సహాయం చేస్తే మనల్ని శుద్ధ సత్వగుణంలో ఉంచగలుగుతారు. శుద్ధ సత్వగుణంలోకి రావడమే దేవీ దేవతలు మనకు చేయగలిగినటువంటి గొప్ప వరం. అయితే మనం ఏం చేస్తున్నాము, ధర్మ అర్థ కామాలని మాత్రమే కోరుకొని మోక్షం అనేటువంటి దాన్ని వదిలేస్తున్నాం. అందుకనే మనము అనేక దేవతల చుట్టూ తిరుగుతున్నాము, అనేక దేవతలకు పూజలు చేస్తున్నాము, అనేక దేవతల ద్వారా ఈ వరాన్ని కోరుకున్నాం. కానీ దేవతలు కూడా ప్రసన్నమవరు, మీరు కోరుకునేటువంటి కోరికలతోటి దేవతలు కూడా ప్రసన్నమవరు. ఎందుకంటే దేవతలు మనకి వరాలు తీరుస్తారు కానీ సంతోషంగా కాదు, హ్యాపీగా వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు శుద్ధ వైష్ణవులు, వాళ్ళకు తెలుసు అత్యుత్తమమైనటువంటి వరం ఏమిటి అనేటువంటిది. కోరుకున్న వాడిని చూసి వాళ్ళే నవ్వుకుంటారు, ఏమిటి భక్తుడు ఇలా వచ్చి ఇలాంటి భౌతికమైన కోరిక కోరుతున్నాడు, వీడికి ఇంకా జ్ఞానం రాలేదు, వీడికి ఇంకా చాలా సమయం పడుతుంది. కానీ ఏం చేస్తాం, నన్ను వచ్చి అడిగాడు కదా, నాకు అర్చన చేశాడు కదా, నా బాధ్యత కదా, నేను ఇవ్వాలి. యజ్ఞం చేశాడు కదా, తప్పదు ఇవ్వాల్సిందే. ఇప్పుడు మనం ఒక షాప్లోకి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి సిగరెట్ ప్యాకెట్ అంటే ఏం చేస్తాడు షాప్ వాడు, వద్దమ్మా నువ్వు సిగరెట్ తాగొద్దు, సిగరెట్ తాగితే లంగ్స్ పాడైపోతాయి అని చెప్తాడు చెప్పడు? చక్కగా 10 రూపాయలు తీసుకుంటాడు, సిగరెట్ ప్యాకెట్ ఇచ్చేస్తాడు. అదే తండ్రి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి సిగరెట్ ప్యాకెట్ అంటే ఇవ్వడు, ఎందుకంటే ఆయన బుద్ధులు చెప్తారు సిగరెట్ తాగకూడదు, సిగరెట్ తాగితే నీ లంగ్స్ పాడైపోతాయి, నీ ఆరోగ్యం పాడైపోద్ది, నువ్వు మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి పనులు చేయకూడదు, ఇలాంటి విషయాలు చెప్తాడు తండ్రి దగ్గరికి వెళ్తే. కాబట్టి దేవతల దగ్గరికి వెళ్ళి మనం ఏది కోరుకున్నా కానీ 10 రూపాయలు ఇచ్చి సిగరెట్ ప్యాకెట్ కొనుక్కున్నట్టే. సో దేవతలు ఏం చేస్తారు, ఓకే నాకు ఇచ్చాడు నేను ఇవ్వాలి, సో అంతే. మళ్ళీ షాప్ వాడికి తెలియదా వీడు షాప్ వాడు తాగుతాడా, తాగడం కానీ వాడు మాత్రం అమ్ముతాడు. కొనుక్కునే వాడికి నీతులు చెప్పుకుంటూ కూర్చోడు, వచ్చినప్పుడు ఇచ్చి పంపించేస్తాడు. అలానే దేవతలు కూడా మనకి నీతులు చెప్పటారు, మనకి నీతులు చెప్పరు, వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారు. వాళ్ళ దగ్గరకు వచ్చారు, వాళ్ళకి యజ్ఞం చేసాము, వాళ్ళని తృప్తిపరిచాము, వాళ్ళ దగ్గర నుంచి వరం తీసుకున్నాం. ఇలా మనం వరాలు తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మన మంచి మన చెడ్డు తెలిసేది ఎప్పుడు, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళేది ఎప్పుడు, భగవద్ధామానికి వెళ్ళి భగవంతుడికి సేవ చేసుకునేది ఎప్పుడు. సో ఇదంతా సాధ్యం కాదు ఇక్కడే ఉంటే. అందుకనే మనకి పీస్ ఫార్ములా ఇంతకు ముందే చెప్పేశారు, భగవద్ధామానికి వెళ్ళి భగవంతుడికి సేవ చేసుకోవడం అవసరమైనటువంటి భక్తి యోగంలో నువ్వు ఇక్కడ ఉంటే కనుక అది నీకు తృప్తినిస్తుంది, అది నిజమైనటువంటి పీస్ ఫార్ములా అనేటువంటి విషయం మనకి చెప్పారు. సో ఆ విధంగా ఇప్పుడు పురుషార్థాలలో
భగవంతుడు కూడా ఇవ్వగలరు. ఏదైతే దేవతల ద్వారా మనం పొందుతున్నామో ధర్మ అర్థ కామం ఏదైతే ఉందో దీన్ని భగవంతుడు కూడా ఇవ్వగలరు. కానీ భగవంతుడు వీడికి ఇస్తే ఉపయోగించుకునే విధానం ఎలా ఉంటుంది? వీడికి ఇస్తే వీడు ముక్తి మార్గంలో ప్రయాణించే విధంగా ఉపయోగిస్తాడా లేదా అనేటువంటిది పరీక్షించేస్తారు. లేదు అంటే వద్దమ్మా ఇది బాగాలేదు, ఇది నీకు మంచిది కాదు అని చెప్పేస్తారు. తండ్రి ఏ విధంగా కొడుకు చెప్తారో అలా. మనకి ఒకవేళ పురుషార్థాల కోసం మనం ఒకవేళ పాకులు అన్నా కానీ భగవంతుడి దగ్గరికి వెళ్తే ఇంకా ఉత్తమం. ఎందుకు అంటే భౌతిక కోరికలు తీరుతాయి, అలానే ఆధ్యాత్మికంగా కూడా పతనం చెందవు. అదేవిధంగా ధ్రువుడు ప్రచేతస్సులు కూడా ఉద్ధరింపబడ్డారు. భౌతిక కోరికల్ని తీర్చుకుంటున్నారు, ఆధ్యాత్మికంగా కూడా ఉద్ధరింపబడుతున్నారు. సో భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూడడం అనేటువంటిది మనకి భౌతిక లోకంలో సాధ్యం కాదు. ఒకవేళ మనం ఏమైనా చూస్తున్నాము కనపడుతున్నారు అనుకుంటే అది మన ఊహ కావచ్చు, లేకపోతే భ్రమ కావచ్చు, లేకపోతే భగవంతుడు పరమాత్మ రూపంలో ఏమైనా ప్రతిస్పందిస్తే స్పందిస్తున్నారేమో, అది వాళ్ళ వాళ్ళ యొక్క భక్తి లెవెల్ని బట్టి ఉంటుంది. అయితే స్పందిస్తున్నారు కదా అని చెప్పేసి మనము మంత్రాన్ని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే భగవంతుడు అంత ఈజీగా స్పందించరు, గురువు ద్వారా పోతేనే స్పందిస్తారు, అది కన్ఫర్మ్. లేకపోతే స్పందించరు. నాకు ఏ గురువు అవసరం లేదు, నేను చేసిన భక్తికి భగవంతుడు మెచ్చుతున్నాడు అని అంటే అది కొంతవరకు మన భ్రమ కూడా అయి ఉండొచ్చు. మాయ పీకేస్తుంది కదండి మనల్ని, మాయ మనల్ని పట్టుకుంటుంది. ఏది మాయా ఏది మాయ కాదు అనేటువంటి విషయం మనకు అర్థం కాదు. కృష్ణుడు కూడా మనకు కనిపించే కృష్ణుడు మాయ కృష్ణుడా నిజమైన కృష్ణుడా అనేది కూడా మనకు తెలియదు. మాయ కూడా తీసుకొచ్చి కృష్ణుడు బొమ్మ మన కళ్ళ ముందు పెట్టేస్తుంది. ఒక్కొక్కసారి పెట్టినప్పుడు ఆ కృష్ణుడు చూసి మాయ కృష్ణుడు కూడా చూసి మనం నిజమైన కృష్ణుడు అనుకోవాలి అని చెప్పేసి అప్పుడు మనం భక్తి మార్గం నుంచి బయటకు వచ్చేసే అవకాశం కూడా ఉంటుంది. మాయ అన్ని రకాల పరీక్షలు చేస్తుంది. నువ్వు ఎంత దృఢంగా ఉన్నా కానీ నీ నిన్ను పరీక్షించడానికి మాయ రెడీగా ఉంటుంది. ఎందుకంటే మాయ ఎవరండి అంటే దుర్గాదేవి. దుర్గాదేవి డ్యూటీ ఏమిటి అని అంటే ఎవరిని పడితే వాళ్ళని ఆధ్యాత్మిక లోకాలకు పంపిదు. అర్హత ఉన్న వ్యక్తి మాత్రమే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి, అది దుర్గాదేవి రెస్పాన్సిబిలిటీ, భగవంతుడు దుర్గాదేవికి ఇచ్చినటువంటి బాధ్యత. నీకు అర్హత లేదనుకో, నిన్ను దుర్గం దాటి బయటికి పోనీయదు. దుర్గం అంటే తెలుసు కదండి, రక్షణ కోట. దుర్గం అనేటువంటిది రక్షణ కోట, ఆధ్యాత్మిక లోకానికి రక్షణ కోట దుర్గాదేవి. అందుకని అందుకు దుర్గాదేవి అంటారు. ఈమెం చేస్తుంది? మాయ అనమాట. దుర్గాదేవి అంటే మాయ. సో ఈ మాయ ఏం చేస్తుంది? వీడికి పరీక్ష పెడుతుంది, వీడు పాస్ అవుతాడా లేదా. వీడు ఒకవేళ పాస్ కాలేదనుకో వీడిని ఆధ్యాత్మిక లోకాన్ని పంపిది. మనం ఏం చేస్తాము? ఆ పరీక్షలో మనం ఓడిపోతాం. ఇప్పుడు ఉదాహరణకు చూస్తే మీకు హరిదాస్ ఠాకూర్. సో హరిదాస్ ఠాకూర్ ఎంతగా ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నారంటే స్వయంగా చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళి నువ్వు రోజులో 23 గంటలు 24 గంటల పాటు మా హరినామం చూస్తున్నావు, నువ్వు ఇక ఆపు, ఇంకా చాలు, నువ్వు చాలా ఎక్కువ చేసేసావు నామము, ఇంకా ఆపు అని అంటారు. అది పరీక్ష. ఇక్కడ ఒకవేళ ఓకే స్వయంగా చైతన్య మహాప్రభు వచ్చి చెప్పారు కదా ఇంకా చాలే అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమైనట్టు? అంటే ఇంతకాలం చేస్తున్నటువంటి సాధన ఎప్పుడు భగవంతుడు వచ్చి చెప్తాడా ఆపమని, నేను ఎప్పుడు ఆపచ్చా అనేటువంటి భావనలో ఒకవేళ చేస్తే వాడి మీద ఇంకా మాయ ప్రభావం ఉన్నట్టు. చైతన్య మహాప్రభు వచ్చి చెప్పినప్పుడు కూడా హరిదాస్ ఠాకూర్ ఏమంటారంటే నా ప్రాణం పోయినా నేను ఆపను అంటారు. స్వయంగా భగవంతుడే వచ్చి చెప్పినా కానీ ఇది పరీక్ష, ఒక భక్తుడికి పరీక్ష. కానీ మనం ఏమంటాము? నాకు అవసరం లేదు, నేను మంత్రం తీసుకుని మంత్రం నన్ను డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటాం. కానీ భౌతిక లోకంలో కృష్ణుడు కనపడడు, కృష్ణనామమే కృష్ణుడు. కృష్ణనామాన్ని వదిలేస్తే కృష్ణుడు వదిలేసినట్టే. గుర్తుంచుకోండి ఇక్కడ చెప్తున్నారు శాస్త్రం, భాగవతం 1.2.17లో కూడా అదే విషయం చెప్పబడింది. శ్రీమద్ భాగవతం కృష్ణనామే కృష్ణుడు, కృష్ణుడికి కృష్ణనామానికి ఏం తేడా లేదు. నా కృష్ణనామం వద్దు అనుకున్నాను, నేను తీసుకోను నేను చెప్పను అనుకున్నాను అనుకోండి, కృష్ణుడు వద్దు అన్నట్టు. కృష్ణుడు వద్దు అన్నవాడికి కృష్ణుడు వచ్చి కనిపిస్తాడా? ఎక్కడ కనపడ్డు. ఒకవేళ కనిపిస్తున్నాడని మనం అనుకుంటే అది మన భ్రమ. కాబట్టి భౌతిక లోకంలో మనం కళ్ళతో చూడలేము, ఒకవేళ మనం చూస్తే అది మాయ. ఆ మాయ నుంచి బయటపడడం కోసం కృష్ణనామం మన దగ్గర ఎప్పుడూ ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్, మనల్ని బ్రహ్మభూయం అంటే బ్రహ్మానుభూతిని కలిగజేసేటువంటిది ఏమిటి అని అంటే గుణాల యొక్క ప్రభావం నుంచి బయటపడేయగలగాలి ఫస్ట్, అప్పుడే మనకి బ్రహ్మభూత స్థితి వస్తుంది. గుణాల యొక్క ప్రభావం నుంచి బయటకు వెళ్ళాలి అని అంటే మన దగ్గర ఎప్పుడూ కృష్ణనామం ఉండాలి, అప్పుడు మాత్రమే మన గుణ ప్రభావం నుంచి బయటపడతాం.
గుణప్రభావం నుంచి బయటపడకుండగా మనము దుర్గాన్ని దాటి వెళ్ళలేము. ఈ దుర్గాన్ని భౌతిక లోకంని దాటి మనం బయటికి వెళ్ళలేము. భక్తి యోగంలో ఉండకపోతే అది ప్రమాదం. అందుకనే భగవంతుడి యొక్క నామం మంగళకరమైనది. భగవంతుడి యొక్క నామంతోటే మనస్సు వేగం తగ్గుతుంది. మనస్సు వేగం తగ్గితేనే భగవంతుడిని చేరుకోగలుగుతాం. మనసు వేగంగా ఉన్నంతసేపు మనం భగవంతుడిని దర్శనం చేసుకోలేము. మనసులో అలజడి ఉన్నప్పుడు కూడా భగవంతుని దర్శనం చేసుకోలేము. భౌతికంగా ఎక్కువ సమయం నియుక్తమయ్యేటువంటి వ్యక్తికి, అంటే రోజులో సుమారుగా 10 గంటలు పడుకున్నా కానీ మిగిలినటువంటి 14 గంటలు అయితే మెలుగుతూనే ఉంటాం. 14 గంటలు భౌతికంగానే ఉన్నటువంటి వ్యక్తికి మనసు వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. మనసుని వేగాన్ని నియంత్రించడం అనేటువంటిది సాధ్యం కాదు, పూర్తిగా భౌతికంగా ఉన్నది. అదే మనం రోజులో 14 గంటల్లో 4 గంటలు ఆధ్యాత్మికంగా ఉండి 10 గంటలు భౌతికంగా ఉన్నారనుకోండి, అలాంటి వ్యక్తి యొక్క మనసు వేగం కొంచెం తగ్గుతుంది. అదే ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండి భౌతికంగా తక్కువ ఉన్నారనుకో, అలాంటిది ఆల్మోస్ట్ మనకి మనసు వేగం కంట్రోల్ అయిపోతుంది. లేదంటే అలజడి అలజడిగానే ఉంటుంది. భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి మనసు అలజడిగానే ఉంటుంది. కొంతమంది భౌతికమైనటువంటి కర్మలు చేస్తారు, కానీ ఆ భౌతికమైనటువంటి కర్మలు ఓన్లీ ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసం మాత్రమే. ఆ పోషించుకుంటే ఈ శరీరంతో మనం భగవంతుడి నామం తీసుకోవచ్చు, ఈ శరీరంతో భగవంతుడి భక్తి చేయొచ్చు అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో శరీరాన్ని పోషించుకోవాలి. ఆ పోషించుకోవడం కోసం భౌతిక కర్మ చేయాలి. ఆ భౌతిక కర్మ కూడా అప్పుడు ఆధ్యాత్మికమే అవుతుంది. కాబట్టి వాడు మెలకుతో ఉన్నటువంటి సమయంలోనూ ఆధ్యాత్మికంగానే ఉన్నట్టు, నిద్రపోతున్నప్పుడు కూడా ఆధ్యాత్మికంగానే ఉన్నట్టు, అలా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క మనసు యొక్క వేగము కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే ఆ వేగం అలా కంట్రోల్ అవుతుందో అప్పుడు భగవంతుడు పొందు. సో అలాంటి కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని అంటే కృష్ణ నామాన్ని తీసుకోకుండా అది సాధ్యం కాదు. సో కృష్ణ నామం తీసుకుంటే ఏం జరుగుతుంది అని అంటే మనస్సు వాక్కు యొక్క వేగము కంట్రోల్ అవుతుంది. మనస్సు వాక్కు వేగం కంట్రోల్ అవ్వడం, వాక్కు వేగం కూడా కంట్రోల్ అవ్వడం అనేటువంటిది చాలా అవసరం. ఒకవేళ మనస్సు వాక్కు యొక్క వేగం కంట్రోల్ అవ్వకుండా మనము భగవంతుడిని సమీపించడం కూడా సాధ్యం కాదు అనేటువంటి విషయం క్లియర్గా మనకి తెలిసిన విషయం. సో కాబట్టి అది కంట్రోల్ అవ్వడం కోసం మన యొక్క సాధన, మన యొక్క సాధనలో భాగమే భగవంతుడి యొక్క నామ జపం.